జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకొని అనంతరం కత్తిపూడిలో నిర్వహించిన వారాహి యాత్రలో ఆయన ప్రసంగించారు. ఒక ఛాన్స్ ఇవ్వండి, రాజకీయం ఏంటో చూపిస్తానని ఆయన కోరారు. వైసీపీ చేస్తున్న అరాచకాలను ఆయన దుయ్యబట్టారు. సుమారు గంటన్నర సమయం ప్రసంగించారు. అనంతరం అదే వాహనంలో గొల్లప్రోలు చేరుకున్నారు. దీన్ని బలంగా తీసుకొని మరింత ముందుకెళ్ళండి. నాయకులందరికీ తిరగండి బాగా. నన్ను తిప్పేసి ఓట్లు వస్తాయంటే తప్పది. నన్ను తిప్పితే ఓట్లు రావు, మీరు తిరిగితే ఓట్లు వస్తాయి. మీరు ఎలక్షనీరింగ్ చేయాలి. ఎలక్షనీరింగ్ చేయాలంటే కొంత కనీసం తినడానికి తిండో తాగడానికి టీయో ఏదైనా ఇవ్వాలి. పుట్టిన యువత తిరగరు, ఎంతో కొంతవరకు ఇవ్వండి. కొంత ఖర్చు పెట్టండి. ఓట్లు కొనమని చెప్పను. కనీసం మనతో పాటు నడిచేవాడు కనీసం మంచినీళ్ళు కనీసం తిండి పోతారంటే మనం ఏం చేయలేం. ఈ సమాజాన్ని బాగుపరచు. కానీ ఒక ఆంధ్రుడిగా అయితే నేను ఆలోచిస్తున్నా, ఒక భారతీయుడిగా ఆలోచిస్తున్నా, జాషువా విశ్వనరుడిగా ఆలోచిస్తున్నా. నేను కోరుకుంటుంది ఎవరి ఉనికిని వారు చంపుకోవద్దు. ఎవరి కులాల ఉనికిని మీరు చంపుకోవాల్సిన అవసరమే లేదు. కానీ మనందరం కలిసి ఎక్కడో ఒక చోట ఏకమవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. కరోనా సమయంలో ఏ డాక్టర్ మన కులపో ట్రీట్ చేస్తాడో మనం చూడాలి. ఎవడైతే బతికిస్తాడో వాళ్ళని చూసాం మనం. అలాగే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ఎవడు బతికిస్తాడు, మనోడా పైగోడని కాదు సరైనడా లేదని చెక్ చేయాలి. కోరుకుంటుంది ఇది. అలాగే మన నాయకులు కూడా చెప్తా ఉన్నాం, మీరు ప్రజల్లోకి మరింతకెళ్ళండి. జనసేన నాయకులందరికీ ఏ పార్టీకి లేనంత